రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యంతో హరితహారం మొక్కలు ఎండిపోతున్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు ఆరోపించారు. स्टेट गवर्नमेंट लक्षल मेजर ग्राम पंचायत पंपणी कार्यक्रम इला गवर्नमेंट स्टेट गवर्नमेंट चाल सतोष का चटा चटा मंजी आलोचन तस्कोत इक अधिकार लक्षलों लखड़ा लक्षल वाति पेटना चटनी इकड़ फील्डेवरकूट ले చూడండి ఇక్కడ మేము ఫీల్డ్ మీద చూసిన తర్వాతనే మాట్లాడుతున్నాం. ఏమున్నా అధికారులు నాయకుల మనుపు పొందడానికి ఊళ్ళ మాత్రమే చెట్లకు నీళ్లు పట్టిస్తూ చెట్లను పచ్చగా చూపెడతారు. కానీ ఏదైతే వ్యాపార భవనాలకు ఏదికు గవర్నమెంట్ మేము లక్ష చెట్లు వాదినము 10,000 చెట్లు వెతినము 10 లక్షల చెట్లు వాదినము అని చెప్పే గొప్పగా పేపర్లలో పేర్లకు మాత్రమే సాచితంగా ఉంటారు. కానీ ఇక్కడ ఫీల్డ్ మీదకి వచ్చే వరకు ఏ ఒక చెట్టు కూడా లేదు. ఇలా మీరు అయ్యా మేము అడుగుతున్నాం మిమ్మల్ని అధికారులను ఈ ఒక హనుమాన్ నగర్ నుంచి బదనకల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం లక్షల రూపాయలు మంజూరు చేయడంతో హనుమాన్ నగర్ నుండి బదనకల్ రోడ్ వరకు అంచనా విలువ 256.60 లక్షల వ్యయంతో నిర్మించిన రోడ్డు పనులు కాంట్రాక్టర్లు తమ ఇష్టానురాచంగా పనులను వదిలివేయడంతో వచ్చిపోయే వాహనదారులకు రైతులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు దీటి నరసింహులు ఆరోపించారు. దాన్ని ధ్వంసం చేసినట్టైతది. ఎందుకు ధ్వంసం చేసిన కాలు పెడుతుంది కాలు ఇరుతుంది ఇలా పడితే ఉంటుంది వల్ల ప్రూఫ్ ఏ ఉండదు రైతే కానీ వల్ల ఇట్లా వచ్చి పడాలి అనుకో కాలు ముస్తాబాద్ మండల్ మేజర్ గ్రామ పంచాయతీలో హనుమాన్ నగర్ నుంచి బదనకల్ పోవడానికి బైపాస్ గా రోడ్ అయితే ఏదైతే చేశారు అప్పుడు మొన్న ఆర్ఎఫ్ నిధుల నుంచి 2,50,00,000 60,00,000 శాంక్షన్ అయింది. ఏదైతే ఎస్టిమేషన్ వేయించుకున్నారు దాంతో ఈడ డాంబర్ రోడ్ ఏం జరిగింది. ఈ డాంబర్ రోడ్లో మేము కోరేది ఒకటే, డాంబర్ రోడ్ వేసిన తర్వాత పక్కల పొంటి మట్టి పోసి మట్టి ఎందుకంటే డాంబర్ రోడ్ హైట్ అయిపోద్ది, ఇది కింద ఉంటే భూమి కిందికి అయింది కాబట్టి ప్రజలకు కానీ రైతులు కానీ బండ్ల మీద పొలాలకు రాగా బండ్ల మీద బండ్లు గెర్రి ప్రమాదాలకు గురైతే కాబట్టిన గవర్నమెంట్ ఎప్పుడైతే ఎస్టిమేషన్ జరుగుతుందో దానిలో ఉంటుంది. దాని గురించి ఇలా ఏఐ గారికి ఫోన్ చేసి అడిగితే ఆర్ఎంఐ గారికి సార్ ఇంకా పని కాలేదు వర్క్ అయినాక వస్తాం ఇంకా వర్క్ ఉంది దాన్ని అని అంటుండు. అయ్యా ఏఐ గారు మిమ్మల్ని మేము అడిగేది ఒకటే, అంటే ఇప్పటికీ పోసి 4 నెలలో 5 నెలలో అవుతుంది మరి ఇప్పటివరకు వేయలేరంటే ఎవరైనా సామాన్యులు రైతులు పడి కాలు ఇరిగిన తర్వాత వస్తారా లేకుంటే వాళ్ళ పానాలతో మీరు ఆడుకుంటురా? అంటే మీకు ఈ ఒక ఆలోచన కూడా లేదా? మరి ఇలా వర్క్ అయిపోయింది ఇక్కడ మనం పోయాలి ఒక బాధ్యతగా ఉంది మరి ఏ కానీ ఒక ఆలోచన మీరు కూడా దృష్టి పెట్టి మేము కోరేది మిమ్మల్ని ఒకటే, ఏదైతే ఇలా గవర్నమెంటు డాంబారులు పోస్టానికి నిధులు ఇస్తుందో దాంతోపాటు మీ యొక్క పని కూడా మీరు ఆ విధంగా ప్రజలకు అనుకూలంగా చేస్తే మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. మిమ్మల్ని ఎక్కడ చూసినా చూడండి రోడ్డు ఇంత హైట్ ఉంటుంది, ఇది కింద పడుతుంది. అదేవిధంగా చూడండి ఇక్కడ కయ్యబడి మొత్తం రోడ్డు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవనూరు గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ రేణుకా ఎల్లమ్మదేవి జమదగ్ని కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు.
గ్రామంలో ఆనూరు గౌడ సభ్యుల ఆధ్వర్యంలో మూడు రోజుల పండుగను శ్రీ రేణుక జమదగ్గిల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ యొక్క ఈ కళ్యాణం చేయడం వల్ల మా ఆనూరులో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి పాడి పంటలు పండి అమ్మేలవతల్లి అందరినీ సంతోషంగా ఉంచాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ ఆవునూరు తుర్కపల్లి రామలక్ష్మపల్లి మూడు గ్రామాలతో కలిపినటువంటి ఎల్లవతల్లికి ఎంతో మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని అందరికీ నిజంగా అందరి సహకారంతో ఈ ఎల్లవతల్లి యొక్క కళ్యాణం అద్భుతంగా చేస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము. ఓకేనా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి వచ్చినటువంటి అందరికీ మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని నాలుగు కుటుంబాలకు పరమర్శించి ఒక్కో కుటుంబానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు బీర్లా ఫౌండేషన్ చైర్మన్ ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య. అనంతరం వారు మాట్లాడారు. సరే, ఇప్పుడు ఎలక్షన్లు లేవు, మనకు ఓట్ల కోసం కాదు, కానీ అందరు మందలు వేయాలి. మొన్న 6 తారీఖు నాడు రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన రైతులకు ఒక మంచి మంచి వరం ఇచ్చింది. ఏంటంటే గతంలో రాజశేఖర్ ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ ఒకసారి చేసాడు. మన కేసీఆర్ రుణమాఫీ అని ఇప్పుడు మిత్రం సరిపోతులా వేయించిన రుణమాఫీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రైతులు ఎక్కువ దిగాలు పడుతున్నారు, రైతులు పండించిన ప్రతి పంటను కొనాలి, ఓట్లకు మద్దతు ధర ఇవ్వాలి, 1160 రూపాయలు ధర ఉంటే దానికి ఇంకో 500 కలిపి 2500 ఇస్తా అని చెప్పి మన రైతు డిక్లరేషన్ చెప్పింది. కాబట్టి ఏదైతే ఉపాధ్యాయం పక్క మనం పోతాం కదా కూలీ పనికి, దానికి కూడా అది వ్యవసాయానికి అంశాలను చేసిండు. వ్యవసాయం చేసుకుంటూ నాటేసినా ఉరికోసినా ఎన్ఆర్ చేసి ఉపాధ్యాయం పక్క మనకి పనిచేస్తుంది. అందుకే కాంగ్రెస్ ఏంటంటే రైతుల కోసం మన ఆధారణ జరిగినటువంటి రైతు డిక్లరేషన్ ఇచ్చింటే అది మీ ఇంటికి తెలియాలి. కాంగ్రెస్ రేపు అధికారంకి వస్తే ఏం చేస్తుంది? గతంలో ఏ రకంగా అయితే మాటిచ్చి మనం 1 లక్ష రూపాయలు మాఫీ ఉచిత కరెంట్ ఎత్తించినాము, ఆరోగ్యశ్రీ కానీ మన పిల్లల ఫీజ్మెంట్ కానీ అలాంటి స్కీములు ఒక 9 పథకాలతోటి మన రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేసింది. కాబట్టి అది ఇంటింటికి చేరవేలాలి. ముఖ్యంగా మీరు అమ్మాయిలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి మీరు వ్యవసాయం చేస్తే ఎంత లాస్ వస్తుంది, ఎంత వస్తుంది, మనం పండిస్తే ఆ నెలలు పండిస్తే మనం నెల కల్లాలకు ఉండాల్సి వస్తుంది. గతంలో రాజశేఖర్ ఐకేపీ సెంటర్లు పెట్టి కొనుగోలు సెంటర్ పెట్టి కనీసం 3-4 రోజులనే మొత్తం కుప్ప లేపేది. ఇప్పుడు ఏమున్నా కేసీఆర్ ఆయన కుటుంబం వాళ్ళ మనుషులు తప్ప ఇవ్వాలి, మనం బాగుపడలేము. ఏమంటే ఒక పెన్షన్ ఇస్తున్నాడు, పెన్షన్ ఆయన ఇచ్చేది కాదు, ఆయన ఇంటకెళ్ళి ఇచ్చేది కాదు. ఒకటే మీరు ఆలోచన చేయండి, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు అన్ని విధాల లాభమయ్యే స్కీమ్లు పెట్టింది. కాబట్టి ఈసారి మనం కాంగ్రెస్ పార్టీ కోటేసి తెలంగాణ ఇచ్చే తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. మీరందరూ కూడా ఒకరికొకరు కలుపులకు పోయినా బాయికర్ పోయినా లేకపోతే ఇంట్లో కూర్చున్నా గతంలో కాంగ్రెస్ ఏం చేసింది, ఇప్పుడు టీఆర్ఎస్ ఏం చేస్తుంది? రేపు మనం అధికారంలోకి వస్తే ఇన్ని పథకాలు మనం అమలు చేస్తాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో జీఎం ఫంక్షన్ హాల్లో తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానావత్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఇవాళ మన ఆలేరు నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయినా కూడా, ఆయన పీసీసీ కాకముందు కూడా ఏ ప్రోగ్రాం చేసినా మీ అందరి సహకారంతో పీసీసీ కాకముందు కూడా ఇవాళ కొంగరకరంలో రైతు పనిచేసినటువంటి మా సోదరి చైతన్య మహేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా చెల్లె సరిత గారికి, అదేవిధంగా నారాయణ రెడ్డి తిరుమలాపురం, గ్రామశాఖ అధ్యక్షులు గంగమల్ల, ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి ఇవ్వడానికి ఇలా సమావేశపరిచినటువంటి మండల పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్న దిరాబాద్ ఒక మంచి నిర్ణయం
చారిత్రక నిర్ణయం. రైతు బాగుంటేనే నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని పలు మండలాల్లో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే భాస్కర్ రావు పంపించేశారు. मुख्यमंत्री चंद्रशेखर गन सभ्य कल्याण लक्ष्मी पंपी कार्यक्रम की मार्ग कार्यक्रम कल्याण सोदरी मंदिर प्रत्येक धन्यवाद मुख्य मुख्यमंत्री केसीआर गलंगा राष्ट्र साधि तरह साधि तक मुझे साधि तरह यह जरूरी अंदर रोज रोज दाग चूसकोनी मन ऊर्जा मुझे मारपचे ये जरूरत वाल चूस अर्थम चुके अभी पैस्थिंद मन ऊर्जा प्रति ऊर्जा ओसारी करेंट సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ సంగమిత్ర డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టెట్ ఉచిత కోచింగ్ తరగతులను ముగింపు కార్యక్రమంలో ఏఎస్పి మహేందర్ మున్సిపల్ చైర్మన్ రజిత పాల్గొన్నారు. మేడం తింగి వస్తది అవసరమైతే మేడం నేను నచ్చి చెబుతాది స్వేచ్ఛగా కాబట్టి ఆ లైబ్రరీ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 దాకా కూడా మీరు సార్లు కూడా సందేహాలు ఏమను ఉంటే అది చేస్తారు. ఒక 5000 రూపాయల సైకాలజీ బుక్స్ సార్ క్లాస్ చెప్పుకుంటూ అది బుక్స్ అందించాడు సార్ అందుకే రాలేదు. అలాంటి వాళ్ళు మనకు ఉపాధ్యాయులు ఉండడం చాలా గొప్ప విషయం. తిన్నాడు రాలేదు ఇప్పుడు నెక్స్ట్ తర్వాత లక్ష్మణ్ సార్ మోహన్ సార్ త్రిపన్ సార్ నెక్స్ట్ రవి సార్ నెక్స్ట్ చంద్రాయణ్ సార్ ఇంకా మిగతా మా కూడా ఒకటి ఇస్తే బాగుంటుంది మా దగ్గర రెండు మోహన్ సార్ క్వశ్చన్ పేపర్ అట్లా వచ్చారు.